2023 లో షార్ట్ ఛానల్ మానిటైజేషన్ చేసుకోవడానికి 1 crore వ్యూస్ మీకు అవసరం లేకుండానే మీరు చాలా సింపుల్ గా మీ షార్ట్ ఛానల్ ని మానిటైజేషన్ చేసుకోవచ్చు. మరి మీరు మీ షార్ట్ ఛానల్ ని మానిటైజేషన్ చేసుకోవడానికి కోటి వ్యూస్ రావడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే ఈ వీడియోలో చెప్పే ట్రిక్స్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీ షార్ట్ ఛానల్ ని 1 crore వ్యూస్ అనే ఇబ్బంది లేకుండా చాలా సింపుల్ గా మానిటైజేషన్ చేసుకోవచ్చు. సో మరి స్కిప్ చేయకుండా చూడండి, మనం ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ ట్రిక్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళిపోదాం. నార్మల్ గా అయితే మనకు షార్ట్ వీడియోస్ మాత్రమే పెట్టే వాళ్ళు మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన క్రైటీరియా మనకి ఎలా ఉంటుంది, 90 డేస్ లో 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, అలాగే 1 crore వ్యూస్ కావాలి అని ఉంటుంది. ఇదంతా కూడా కేవలం మనకి 3 మంత్స్ లోనే కంప్లీట్ చేసుకోవాలి అని ఉంటుంది. 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఎలాగో ఖచ్చితంగా కంప్లీట్ అవుతారు, కానీ 1 crore వ్యూస్ అనేది మనకి 90 డేస్ లో రావడం కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిల్లు అంటే ఆ ఛానల్ గ్రో అనేది 1 మంత్ తర్వాతనే, మీరు రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా లేదా అనే దానిపైన ఆధారపడే దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అంటే మీ ఛానల్ ని మంచిగా సజెషన్ చేయడము ఇలాంటివి అనేది ఉంటుంది. కాబట్టి మనం తక్కువ టైంలోనే ఈ షార్ట్ ఛానల్ ని మనం మానిటైజేషన్ చేసుకున్నాము అని అంటే మనకు టైమింగ్స్ అనేది మిగులుతుంది, ఈ ఇయర్నింగ్స్ మనం తొందరగా చేసుకోవచ్చు. సో మరి కోటి వ్యూస్ రావడానికి కొంతమంది ఏం చేస్తారు, ప్రమోట్ చేస్తారు, వాళ్ళ ఛానల్ ని ప్రమోట్ చేసుకోవడం లేదంటే వీడియోస్ ని ప్రమోట్ చేయడం చేస్తారు. కానీ ఇక్కడ మీ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ప్రమోట్ చేయించుకున్నారు అని అంటే ఆ ప్రమోటింగ్ ద్వారా వచ్చిన ఏ ఒక్క వ్యూ కూడా మనకు మానిటైజేషన్ కి సంబంధించిన క్రైటీరియాలో మనకు కలవద్దు. అలాగే మీరు ఒకవేళ మిస్యూజ్ చేస్తూ, అంటే ఒకే డివైస్ లో మాటి మాటికి మీ వీడియోసే చూస్తూ, ఒకే డివైస్ లో వ్యూస్ తొందరగా కంప్లీట్ కావాలి కదా అని మీ షార్ట్ వీడియోస్ ని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా రెగ్యులర్ గా ఒకటే డివైస్ లో చూస్తున్నారు అనుకోండి, అలాంటి వ్యూస్ ను కూడా కౌంట్ చేసుకోదు. మీరు అప్లోడ్ చేసిన మీ షార్ట్ వీడియోకి జెన్యున్ గా వచ్చిన వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. అంటే మీ డివైస్ కాదు, మీ పరిధిలో లేదు, వాళ్ళు సెర్చ్ చేసి చూడము లేదంటే వాళ్ళకి వచ్చిన బ్రౌజర్ లో చూడము, ఇలా వచ్చిన వ్యూస్ మాత్రమే కౌంట్ ఉంటాయి. కాబట్టి మనకి ఇచ్చిన ఈ 90 డేస్ లో ఆ క్రైటీరియా అనేది కంప్లీట్ కావడం మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. 90 డేస్ అంటే మళ్ళీ 90 డేస్ తర్వాత మాకు మానిటైజేషన్ కాదని మళ్ళీ అదో బెంగ పెట్టుకోకండి, 90 డేస్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అని అంటే మనకి 3 మంత్స్ చూసుకుంటారు. 3 మంత్స్ లో మనకి కంప్లీట్ కాలేదంటే మనం నెక్స్ట్ మంత్ లోకి వెళ్ళినప్పుడు ఈ మంత్ లో వచ్చిన వ్యూస్ అన్ని మైనస్ అవుతాయి, ఇవి కౌంట్ అవుతూ ఉంటాయి. అలా మనకి ప్రతిసారి ఒక నెలలో ఎక్కువ వస్తాయి, ఒక నెలలో తక్కువ వస్తాయి కదా, అలాంటప్పుడు మనకు ఎక్కువ నెల వచ్చిన డేట్ కనుక మిస్ అయిపోయినాం అనుకోండి, ఈ నెలలో అవి సంపాదించడం మనకి చాలా క్రిటికల్ అయిపోతుంది. దీనివల్ల మనం ఈ 90 డేస్ చూసుకుంటూ పోవాలి, దానికి కష్టపడకుండా పోవాలి. ఇటు వ్యూస్ పోతూ ఉంటే ఇవి కొన్ని వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనకి ఇంకా కష్టమైతుంది మానిటైజేషన్ కి సంబంధించి క్రైటీరియా కంప్లీట్ కావాలండి. కాబట్టి మీరు సింపుల్ గా మీరు మానిటైజేషన్ చేసుకోవాలి, ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు. నేను చెప్పే ఈ ట్రిక్ కనుక మీరు ఫాలో అయ్యాలనుకోండి, జస్ట్ 1 వీక్ లో కూడా మీరు మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఒక వీడియో అప్లోడ్ చేసి మానిటైజేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. సో మీరు ఏం చేయాలి తొందరగా మానిటైజేషన్ చేసుకోవాలి షార్ట్ వీడియోస్ ని అని అంటే, ఎందుకు షార్ట్ వీడియోస్ అని చెప్తున్నాము, కొత్తగా మనకి షార్ట్ వీడియోస్ కి కూడా మానిటైజేషన్ వచ్చింది. ఇప్పుడు లాంగ్ వీడియోస్ కి ఏ విధంగా అయితే యాడ్స్ ప్లే అవుతున్నాయో షార్ట్ వీడియోస్ పైన కూడా యాడ్స్ ప్లే అవుతాయి. మీ అందరికి తెలియని అయితే కాదు కదా, షార్ట్ వీడియోస్ అంటేనే ఎక్కువగా వైరల్ అయితే ప్రతి ఒక్కరు చూస్తారు. లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోస్ కి వ్యూస్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటాయి. సో ఇంప్రూవ్మెంట్ అనేది అలా ఉంది. కాబట్టి మనం స్పెషల్ గా ఈ షార్ట్ వీడియోస్ ని మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మాత్రమే చెప్తుంది. సో మీరు మీ షార్ట్ వీడియోస్ లో మీ కంటెంట్ మీకు వచ్చిన తరహాలో మీరు ఏదైనా సరే కంటెంట్ మీరు మంచిగా అప్లోడ్ చేస్తున్నారు అన్నప్పుడు, కాకపోతే కొన్ని కొన్ని సార్లు రీచ్ అనేది ఎక్కువ మందికి అందకపోవచ్చు. దీనివల్ల మనకి 1 crore కావాలంటే కష్టం. కాబట్టి మీరేం చేయండి, ఈ షార్ట్ లో మీరు తక్కువ తక్కువ సెకండ్స్ లలో మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నింటినీ కొన్నింటిని అన్ని కూడా కలుపుకొని లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయమన్నా కదా అనేసి రెగ్యులర్ గా మీరు అవే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 కానివ్వండి, 6 కానివ్వండి. అది కూడా ఎలా ఉండాలి అంటే థంబ్నెయిల్ చాలా క్లిక్కబుల్ గా ఉండాలి. అలాగే మీరు రాసే టైటిల్స్ కానివ్వండి, ట్యాగ్స్ కానివ్వండి, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న దాని ప్రకారం మీరు అవన్నీ హ్యాష్ ట్యాగ్ తో సహా ట్రెండింగ్ ఉన్న దాన్ని బట్టి ఇవ్వాలి. అలాగే మీ వీడియో లోపల ఉన్న కంటెంట్ కూడా స్కిప్ చేసే విధంగా కాకుండా మళ్ళీ మళ్ళీ చూసే విధంగా, ఇంతకు ముందుకు మీ షార్ట్ వీడియోలో ఉన్నాయైనా సరే ఇంకొంచెం అట్రాక్టివ్ గా మీరు ఎడిట్ చేసుకుని అలాంటి వీడియోస్ మీరు అప్లోడ్ చేయాలి.
ఇలా మీరు లాంగ్ వీడియోస్ ఒక 5 గానివండి 6 గానివండి మీరు అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసి యదావిధిగా మళ్ళీ ఓన్లీ మీ షార్ట్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ వెళ్ళండి ఇలా మీరు అప్లోడ్ చేసిన అనుకోండి మీ షార్ట్ వీడియో చూసిన వాళ్ళు అది నచ్చింది అంటే ఆటోమేటిగా మీ ఛానల్ కు రావడము ఛానల్ లో ఉన్న ఇంకొన్ని షార్ట్ వీడియోస్ చూడము అలాగే మరి ఇంకా వీళ్ళు లాంగ్ వీడియోస్ ఇంకేమన్నా అప్లోడ్ చేసిల్లా అంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే మనం ప్రతి ఒక్కటి వెతుకుతూ ఉంటాం అలా మీ లాంగ్ వీడియోస్ కూడా చూసిల్లా అనుకోండి అక్క నుంచి కూడా మనకి వ్యూస్ వస్తాయి ఇదంతా కూడా మనకి జెన్యూన్ గా జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన వ్యూస్ అలాగే మన షార్ట్ లో వచ్చిన వ్యూస్ వ్యూస్ కాకుండా మనకి మనకు తక్కువ టైం లోనే మనకి 4000 అవర్స్ కంప్లీట్ అయిపోతది సో ఇందాక మనం ఓన్లీ వ్యూస్ గురించే మాట్లాడుకున్నాం కాబట్టి అది మనకి ఓన్లీ 90 డేస్ కాబట్టి మనకి క్రిటికల్ గా ఉంది కానీ మనకి ఇక్కడ మనం లాంగ్ మీరు లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నారు అనుకోండి లాంగ్ వీడియోస్ కి కూడా మీరు షార్ట్ లో ఉన్న కంటెంటే కాబట్టి తప్పకుండా దాన్ని కూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు మళ్ళీ మళ్ళీ చూసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మనకి లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్ కి వచ్చిన వాచ్ టైం ని మనం కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి తొందరగా మోనటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పుడు ఉన్న ఈ పోటీ తత్వంలో ఓన్లీ 90 డేస్ లో 1 కోర్ వ్యూస్ రావాలి ఓన్లీ షార్ట్స్ ఛానల్ పరంగానే అంటే అది చాలా కష్టం అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా మంది కాంటాక్ట్ అయిన వాళ్ళకైతే వాళ్ళ కంటెంట్ ఎంత బాగున్నా సరే 90 డేస్ లో వాళ్ళు కంప్లీట్ చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు ఇచ్చిన సజెషన్స్ ఏ వాళ్ళకి ఇచ్చాము 2 మెంబర్స్ అయితే మోనటైజేషన్ సెటప్ అయిపోయింది ఇప్పుడు ఫిబ్రవరి నుంచి వాళ్ళకి యాడ్స్ రెవెన్యూ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు కూడా అలా సైడ్ కి మాత్రమే ఒక 4-5 వీడియోస్ ని అప్లోడ్ చేయండి దాని తర్వాత మీరు అప్లోడ్ చేయకపోయినా పర్లేదు కంటిన్యూషన్ లో మీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నారు అనుకోండి ఆ వాచ్ టైం అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది కాబట్టి తక్కువ టైం లోనే మీ షార్ట్ మోనటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మనకి యూట్యూబ్ లో ఎలా ఉంది ఛానల్ మోనటైజేషన్ కావాలి అంటే 4000 వాచ్ అవర్స్ అయినా ఉండాలి అలా ఉంటే ఆటోమేటిక్ గా మీ షార్ట్ ఛానల్ కూడా షార్ట్ వీడియోస్ కి కూడా మోనటైజేషన్ అయిపోతుంది ఓన్లీ షార్ట్ వీడియోస్ అయితే మాత్రమే మనకి కేవలం 90 డేస్ లో 1 క్రోర్ వ్యూస్ అనేది క్రిటికల్ గా ఉంది కాబట్టి మీరు కంబైన్ చేస్తూ 2 వీడియోస్ అప్లోడ్ చేసిల్లనుకోండి ఒక్క రోజులో కూడా మీకు మోనటైజేషన్ అయిపోవచ్చు కాబట్టి ఈ ట్రిక్ ని మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎక్కువ డిప్రెషన్ కు వెళ్ళకుండా అయ్యో ఏం చేయాలరా దేవుడా అని ఎక్కువ సతాయించుకోకుండా ఎక్కువ బ్రెయిన్ కి స్ట్రెయిన్ చేయకుండా 2-3 అలా అప్లోడ్ చేసేసినానుకోండి సింపుల్ గా ఛానల్ మోనటైజేషన్ అయిపోతుంది మరి ఇంకా మీకు ఇంకా మోనటైజేషన్ పరంగా ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి